वेलकम टू लंच अवर डिबेट 2024లో కేంద్రంలో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా పాట్నాలో విపక్షాల కీలక భేటీ జరగబోతుంది. ఐక్యంగా బీజేపీని గద్దె దించాలని లక్ష్యంతో దేశవ్యాప్తంగా కనీసం 40450 స్థానాల్లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఇందుకోసం ప్రతి రాష్ట్రంలోనూ ఉమ్మడి కార్యాచరణతో కదిలేందుకు ప్లాన్ చేస్తుంది విపక్ష కూటమి. కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాల్లో గవర్నర్లకు అధికారాలు పెంచుతూ కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, తాజాగా ఢిల్లీకి సంబంధించి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై ఉమ్మడి పోరు చేద్దామనే ప్రతిపాదనతో ఈ భేటీకి హాజరవుతున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అయితే ఈ ప్రతిపక్ష నేతల భేటీకి బీఎస్పీ అధినేత మాయావతి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, వీళ్ళిద్దరితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్, విపక్ష నేత చంద్రబాబుకు సైతం ఆహ్వానం లేకుండా పోయింది. తెలంగాణలో కేసీఆర్ను కాంగ్రెస్ ఢీకొడుతున్న కారణంగానే విపక్ష కూటమి సమావేశానికి కేసీఆర్కు ఆహ్వానం అందలేదా? అదే నిజమైతే ఏపీలో వైసీపీ టీడీపీలో ఒక్కరికైనా ఎందుకు ఆహ్వానం లేకుండా పోయింది? బీజేపీని గద్దె దింపాలనే విపక్ష కూటమి లక్ష్యానికి తెలంగాణ ఏపీలోని రాజకీయ పార్టీల సహకారం అక్కర్లేదని భావిస్తున్నారా? లేదా ఏపీ తెలంగాణ రాజకీయ పక్షాలు బీజేపీతో లోపాయికారి ఒప్పందంలో ఉన్నాయనే అనుమానం ఏమైనా ఉందా? ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో చర్చిద్దాం. మాతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరే చెప్పాలి, పాట్నాలో కాసేపట్లో ఒక కీలక సమావేశం జరగబోతుంది. దాదాపు 15 పార్టీలు, కాంగ్రెస్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ తమిళనాడు నుండి, డిఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి స్టాలిన్, జమ్మూ కాశ్మీర్ నుంచి పీడీపీ నేత మహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, సమాజ్వాదీ నుంచి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ నుంచి రాజా, సిపిఎం నుంచి సీతారాం యెచూరి, ఇలా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఒక 10-15 పార్టీల బీజేపీ వ్యతిరేక పక్షాలు అనుకోవచ్చు వీటిని, అవి అన్నీ హాజరవుతున్నాయి. వీళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టారు. దీని లక్ష్యం 2024లో బీజేపీని గద్దె దింపడం. ఇందులో కాంగ్రెస్ పెద్ద పార్టీ కాబట్టి కాంగ్రెస్ పెట్టిన మీటింగ్ కానీ దీన్ని చూడాలి. నితీష్ కుమార్ ఆతిథ్యం ఇచ్చినప్పటి, నితీష్ కుమారే కోఆర్డినేట్ చేస్తున్నప్పటికీ దీన్ని కాంగ్రెస్ పెట్టిన మీటింగు. కాంగ్రెస్ దీనిలో ముఖ్యంగా పాత్ర మీదే. ఎందుకు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి కేసీఆర్ కానీ, జగన్ కానీ, ఈవెన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు కానీ ఎవరిని ఎందుకు ఆహ్వానించలేదు? దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? ఒకటి. రెండవది, సరే మాయావతి, బీఎస్పీ కూడా చాలా జాతీయ పార్టీ, నేషనల్ వైడ్గా ఉంది, మాయావతికి కూడా ఆహ్వానం లేకుండా పోయింది. ఈ కారణాలు ఏంటి? అంటే వీళ్ళని ఎందుకు పిలవలేదు? పిలిచిన వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు మొదటి నుంచి మీతో ట్రావెల్ అవుతున్న వారే అనే విమర్శ కూడా ఉంది. అయితే వీరిని పిలవకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు మనము సమీకరిస్తుంది నిజమైన బీజేపీ వ్యతిరేక శక్తుల్ని. ఇవాళ చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు మీరు, కేసీఆర్ ఎందుకు పిలవలేదని. బీజేపీ వ్యతిరేక కూటమిలో కేసీఆర్ ఉన్నారని మీరు భావిస్తున్నారా? కేసీఆర్ గత 9 సంవత్సరాలుగా కేంద్రంలో జరిగినటువంటి ప్రతి పరిణామంలో భాగస్వామ్యం ఉంది. ఆఖరి రైతు వ్యతిరేక చట్టాల్లో కూడా మొదట వ్యతిరేకి తర్వాత తోకముడిచినారు. లోపాయికారు ఒప్పందంలో కేసీఆర్ బీజేపీతో ఉన్నారని మేము గట్టిగా ఎప్పుడు చెప్తా ఉన్నాం. ఇది వాస్తవం. దా కారణంగా ఆయనకు పిలవకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ జరుగుతున్నటువంటి పార్టీ అక్కడ బీజేపీ ఏదైతే 9 సంవత్సరాలుగా ఈ దేశాన్ని మతాల పేరిట, కులాల పేరిట, ప్రాంతాల పేరిట విచ్ఛిన్నం చేసిన తీరును వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా బీజేపీ వ్యతిరేక కూటములు, వ్యతిరేక శక్తులన్నీ ఒక కూటమిగా ఏర్పడడం చేస్తున్న మీటింగ్ అది. దాంట్లో కేసీఆర్ని పిలవకపోవడం చక్కటి కారణం ఏంటంటే ఈయన ఎప్పుడు కూడా నిజమైన వాదిగా, బీజేపీకి నిజమైన వ్యతిరేక వాదిగా ఎప్పుడు చేయలేదు. అవసరాన్ని బట్టి మెలుస్తూ వచ్చినాడు. ఇవాళ కూడా ఆయన స్టాండ్ క్లారిటీ లేదు. మాకు ఇప్పటికి కూడా గట్టి నమ్మకం ఏంటంటే లోపాయికారి బీజేపీతోనే ఉన్నారు. ఆయన థర్డ్ ఫ్రంట్ని పెట్టి కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ అలయన్స్ కానీ, బీజేపీతో ఉన్నటువంటి పార్టీలని కానీ కలవలేదు. వారిని థర్డ్ ఫ్రంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నము చేయలేదు. ఆయన చేసిందల్లా యూపీఏలో భాగస్వామ్యమైనటువంటి శక్తుల్ని కలిసినాడు, పార్టీని కలిసినాడు, యూపీఏని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినాడు. దానివల్ల అర్థమవుతుంది ఏంటంటే ఈయన బీజేపీతో లోపాయికారి కుమ్మక్కాయ ఉన్నాడు. దాని కారణంగానే ఆయనకు పిలవకుండా పోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు బాహటంగా చెప్తా ఉన్నారు నేను బీజేపీతో ఉన్నానని.
చంద్రబాబు గారు ఇటీవల బీజేపీతో కలిసి నేను బీజేపీతో సేల్ అవుతాను వారితో కలిసి ఉంటానని చెప్పారు కాబట్టి ఈ మురుగురికి దాని వల్లనే ఇన్విటేషన్ లేదు అక్కడ నిజంగా కూడా జరుగుతుందండి అంటే ఇయాల ప్రజాస్వామ్యాన్ని పరీక్షించు కోసము బీజేపీ నిజంగా బద్ధంగా సమూలంగా బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీని పిలవడం జరిగింది ఆ పార్టీల సమావేశం అక్కడ జరుగుతా ఉంది అంటే బీఎస్పీ అధినేత మాయావతిని కూడా పిలవలేదు అంటే బీఎస్పీని కూడా మీరు శత్రుపక్షంగా చూస్తున్నారు గతంలో స్టేట్మెంట్ ఇచ్చినారు గతంలో స్టేట్మెంట్ ఇచ్చినారు నేను బీజేపీతో సగుస్తానని కొన్ని కొన్ని బీజేపీ కొన్ని నిదాలు కొన్ని వాళ్ళు జరుగుతున్నటువంటి సంఘటనల దృశ్యం వారు ఇచ్చిన స్టేట్మెంట్ దృశ్యం వారికి పిలవకపోయి ఉండొచ్చు ఆవిడ కూడా స్పష్టంగా ఇవాళ బీజేపీతో ఉన్నట్టుగానే మేము భావిస్తా ఉన్నాం అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు ఇంకొక అనుమానం మొత్తం రాజకీయ పక్షాల్లో కానీ కామన్ పీపుల్ కూడా వస్తుంది అంటే బీజేపీ అనేది మీకు అంత బలోపేతమైన శక్తిగా కనిపిస్తుందా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటిగా ఢీకొట్టలేదు బీజేపీని కాబట్టి అందరినీ కలిపిపోయే ప్రయత్నం అలా చూడాలా దీన్ని ఏమైనా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కులాల పేరిట వారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా ఏ బీజేపీ నాయకుడిని మీరు చూసినా మేము తొమ్మిది నాలుగు సంవత్సరాలుగా ఈ పని చేసాము ఈ కార్యక్రమం చేసాము ఈ అభివృద్ధి చేసాము ఓటు అడగరు 9 సంవత్సరాలు అధికారం ఉండి కూడా ఈరోజు కూడా కులం పేరిట శ్రీరాముని పేరిట ఆంజనేయ స్వామి పేరిట ఓట్లు అడుగుతూ ఉన్నారు సో ఈ కుల పిచ్చిని ఏదైతే రేకెత్తిస్తూ ఉన్నారో ఈ కులం పేరుతో దేశాన్ని ఏదైతే విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారో దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది ఇవాళ విచ్చలవిడిగా అవినీతి జరిగింది కేంద్ర ప్రభుత్వంలో విచ్చలవిడి డబ్బులు పోగైనాయి వాళ్ళ దగ్గర దానికి తోడు కులాన్ని వాడుకుంటా ఉన్నారు దాని ద్వారా ఈ దేశానికి నష్టం జరుగుతుంది కాబట్టి ఈ కూటమి కూడా రేపు ఎవరో అధికారం రావాలనో ఎవరో ప్రధానమంత్రి కావాలనో ఎవరో మంత్రి కావాలనో కాదు ఈ దేశం సెక్యులర్ భావాల మీద నిర్మితమైన దేశం ఆ సెక్యులర్ భావాన్ని కూలగొడతా ఉంది బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంది బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరము సెక్యులర్ భావాలని కాపాడాల్సిన అవసరం ఈ దేశ భవిష్యత్తు కోసం అవసరం ఉంది ఇవాళ దానికోసం ఈ సమీకరణ తప్ప అధికారం రావాలన్న వాళ్ళకి అధికారం వారు అనుభవించాలని కాదు ఇలా బీజేపీ శక్తులు బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి పరిపాలన కులం పేరిటో మతం పేరిటో జరుగుతూ ఉంది అభివృద్ధి మూలాల నుంచి జరగట్లేదు దానికోసం ఈ కూటమి సమావేశం రైట్ ప్రకాష్ రెడ్డి గారు మొత్తానికి విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి 2024 లక్ష్యంగా ముందుకు పోతున్నాయి అక్కడ బీజేపీపై ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ విపక్షాలు లేఖం చేస్తుందో ఇక్కడ రాష్ట్రంలో కూడా 4-5 నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి ఇక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒంటరి పోరుకు రెడీ అవుతుంటే మిగిలిన పక్షాలన్నీ మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ కూడా ఏకం చేస్తుంది అంటే రానున్న రోజుల్లో రాజకీయం ఎలా ఉండబోతుంది బీజేపీ ఎలా ఎదుర్కోబోతుంది పెద్దలకు నమస్కారం ముందు కళ్యాణ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ మీకు చాలా ఒక ఈరోజు మీరు మీ ప్రోమోలోనే చాలా స్పష్టంగా చెప్పారు 15 పార్టీలు కలుస్తున్నాయని ఏవే పార్టీలు అంటే మూడు సీట్లలో మాత్రమే ఏమైనా గెలిస్తే గెలవడగా అవకాశం ఉన్న పీడీపీ ఎన్సీపీ రెండు పార్టీలు 14 సీట్లలో మాత్రమే అవకాశం ఉన్నటువంటి 14-13 సీట్ల అవకాశం ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే సిపిఐ సిపిఎం అడ్రస్ లేని పార్టీలు ఈరోజున దేశ రాజకీయాలలో వాటి అస్తిత్వాన్ని కోల్పోతున్నటువంటి పార్టీలు అవి ఇవన్నీ కలిపితే గతంలో ఇవన్నీ కలిసి లేవా పోయిన 2019 ఎన్నికలలో ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి ఏమన్నా డిఎంకే పార్టీ వాళ్ళతోనే ఉంది జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళతోటే ఉంది పీడిపి ఎన్సిపి వాళ్ళతోటే ఉంది కేరళలో కమ్యూనిస్ట్ వాళ్ళతో పొత్తు పెట్టుకునే ఉన్నారు వాళ్ళు కొత్తగా ఇక్కడ బెంగాల్లో వాళ్ళే సహకరిస్తే తృణమూల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సిపిఎం సిపిఐ సహకరిస్తేనే వచ్చింది కాంగ్రెస్ సిపిఎం కలిస్తేనే కాంగ్రెస్ తృణమూల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కొత్తగా ఎడికారు కొత్తగా ఈ 15 ఏం చేయబోతున్నారండి వీళ్ళందరూ కలిసే ఉన్నారు కొత్త కలవాల్సిన అవసరం లేదు దే ఆర్ యునైటెడ్ అనుకో ఈరోజు సినిమా చూపిస్తారు కొత్త సినిమా రిలీజ్ చేసినట్టు చూపిస్తారు తప్ప వీళ్ళందరూ కలిసే ఉన్నారు కొత్త కూటమి కాదు ఇది పూర్తిగా ఈ కూటమిలో కొత్తగా రెండు వచ్చారా పోనీ బీజేపీ ప్రతిపక్ష బీజేపీ వ్యతిరేక కూటమిలోకి కొత్తగా ఎవరు వచ్చారా ఉత్తరప్రదేశ్లో బీజేపీ వర్సెస్ ఎస్పీ నడుస్తుంది బెంగాల్లో బీజేపీ వర్సెస్ తృణమూల కాంగ్రెస్ ఉంది అట్లా మీరు మీ అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి ప్రాంతాలు ఇవి కాబట్టి కొత్త కమ్యూనిటీ ఏం కాదు కొత్త గ్రూప్ ఏం కాదు కొత్త ఇది 2004లో ఇదే గ్రూప్ కదా అవినీతి ఇప్పుడు ఇదే డిఎంకే ఇదే తృణమూల కాంగ్రెస్ ఇదే ఎస్పీ ఇదే బీఎస్పీ అన్నీ కలిపే కదా ఆ రోజున మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారం తీసుకొచ్చినాయి కాబట్టి మీరు కొత్త కూటమి కాదు కొత్త కథ కాదు కాబట్టి మేము దీన్ని కొత్తగా అనుకోవడం దీనికి మేము ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది అవసరం లేదనేది మా అభిప్రాయం ఒకటి రెండో విషయం చెప్తాను నేను ఇప్పుడు ఒకవేళ ఈ కూటమి మీరు ప్రోమోలో చెప్పినట్టుగా 1-1 బీజేపీని ఫేస్ చేయాలి ఒకడే అభ్యర్థి ఫేస్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ 150 సీట్లకు పోటీ చేయాలి అంతే కాంగ్రెస్ పార్టీ ఈరోజున్న బలం
బలం కానీ ఈరోజు ఉన్న శక్తి కానీ ఈరోజు పోటీ చేయగలిగే సామర్థ్యం కానీ వాళ్ళకునే 150 నుంచి మాక్సిమం ఎక్కువ తెలుగు రాష్ట్రాలను కలుపుకుంటే 200 సీట్లు 200 సీట్లు తప్పిస్తే వాళ్ళకు బియాండ్ దట్ వాళ్ళకు రానేలేదు ఉత్తరప్రదేశ్ 80 సీట్లలో వాళ్ళకి అవకాశం లేదు బీహార్ జార్ఖండ్ కలిపి 54 సీట్లు వాళ్ళకి అవకాశం లేదు 42 సీట్లు ఉన్నటువంటి బెంగాల్లో వాళ్ళకి అవకాశం లేదు 40 సీట్లు ఉన్న పాండిచ్చేరి ఉత్తరప్రదేశ్ వాళ్ళ తమిళనాడుకు అవకాశం లేదు 20 సీట్లు ఉన్న కేరళలో వాళ్ళు లేరు 48 సీట్లు ఉన్నటువంటి మహారాష్ట్రలో వాళ్ళతో ఒక పార్టీ ఇక మరి వాళ్ళు ఏడున్నారు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 200 కంటే తక్కువ 150 200 మధ్యలో పోటీ చేయడానికి అవకాశం రెడీ అయితే తప్ప ఈ కూటమి ద్వారా ఏదో ఫలితాలు సాధించలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయదు తృణమూల్ కాంగ్రెస్ ఈ పని చేయదు సిపిఎం పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది సిపిఎం ఉంటే మేము ఉండము అని వాళ్ళు ఉంటే వాళ్ళు ఉండరని తక్కేళ్ళ కప్పల్ లాంటి వాళ్ళు వాళ్ళ గురించి మనకి ఎందుకు అంటే ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ మీరు ఎట్లయితే చెప్పారో అవి అంత పాత కూటమి అది కొత్తది ఏం లేదు వాళ్ళంతా ఒకటే అని మీరు చెప్తున్నట్టే కాంగ్రెస్ నుంచి కూడా వస్తుంది ఎవరెవరైతే మీద ఇప్పుడు ఆ కూటమిలో లేరో కేసీఆర్ కానీ జగన్ కానీ చంద్రబాబు కానీ అంటే వైసీపీ టీడీపీ బీఆర్ఎస్ ఇవి కూడా మీ కూటమిలో ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు నేనేమంటున్నానంటే మా కుటుంబంలో ఉన్నాయా లేవా అనేది కాలం నిర్ణయిస్తాయి తర్వాత మాట్లాడదాం చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల వీళ్ళ కూటమిలో ఉన్నాడు జేడిఎస్ వీళ్ళ కూటమిలో ఉంది మన ఎన్సీపీ వీళ్ళ కూటమిలో ఉంది ఇక మరి ఇలా కూటమి లేని పార్టీలు ఏంటి చెప్పండి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏంటి చెప్పండి అందుకోసం అనేది తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళు రాజకీయ ఎత్తుగడ పేరు మీద అటు చంద్రబాబు నాయుడు ఎందుకు దూరమైందో వాళ్ళకే తెలియాలి ఎందుకంటే పోయిన ఎన్నికలలో ఓహో ఆహా అని చిట్టపట్టలు వేసుకొని తిరిగినారు ఫలితాలు చూసినారు జగన్ వాళ్ళు ఎంబడి ఎట్లాగ వచ్చే అవకాశమే లేదు అట్లా నవీన్ పట్నాయక్ రాలేదు మళ్ళీ ఎవరు వచ్చారో ఎవరు పోతున్నారో ఆ తోక పట్ట గురించి మాకెందుకు దాని గురించి నిప్పటించి బదలుచుకోలేదు జగన్ ఇదే చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారు ఈ టీఆర్ఎస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ ఇవి ఏ కూటములు ఉన్నాయనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి అదే అడుగుదాం మనతో పాటు వేణుగోపాల్ గారు ఆంధ్రప్రదేశ్ మంత్రి వేణుగోపాల్ గారు అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో వేణుగోపాల్ గారు నమస్కారం అండి ఈ రోజు పాట్నాలో ఒకటి విపక్ష నేతల కూటమి ఒకటి భేటీ అయింది 15 పార్టీలు అందులో దేశవ్యాప్తంగా ఉన్న కీలక పార్టీలు అన్ని కూడా అందులో పాల్గొంటున్నాయి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు నేను చెప్పేది ఆ పార్టీల్లో వైసీపీ లేదు టీడీపీ లేదు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి బీఆర్ఎస్ కూడా లేదు అంటే వైసీపీకి బీజేపీకి ఏమైనా అవగాహన ఉందనే మిమ్మల్ని పిలవలేదా ఎందుకు పిలవలేదు మీరు ఎందుకు దూరంగా ఉన్నారు ప్రధానంగా ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ ఉన్న వేదిక మీద పాలు పంచుకోవడానికి మా పార్టీ సిద్ధంగా లేదు అలాగని మేము ఇటు భారతీయ జనతా పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ సమాన దూరంలోనే ఉన్నాం ప్రభుత్వం అంశాల వారీగా వారికి మద్దతు లేకపోతే వారితో మాకు కావలసినటువంటి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు కావలసినటువంటి విషయాల్లో మాత్రమే మేము స్పందించేటువంటి పరిస్థితి ఉంది అంటే ఎందుకు వేణుగోపాల్ గారు మీరు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటానని అంత బలంగా ఎందుకు చెప్తున్నారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడేటువంటి కేంద్ర ప్రభుత్వం రావాలని కోరుకునేటువంటి వాళ్ళు మేము రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే మాకున్న బలాన్ని కేంద్ర ప్రభుత్వం అవసరం అనుకున్నప్పుడు మాకు కావాల్సిన మా రాష్ట్ర ప్రయోజనాలు మేము కాపాడుకోగలుగుతాం అది ప్రధానంగా మాకున్న ఉద్దేశం అలాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల వల్ల నష్టం జరిగి కదా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది వారి సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాలు ఉన్నాయి వారు సో ఇక్కడ మా ప్రభుత్వానికి మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి ఈ దేశంలోనే ఏ ఇతర రాజకీయ పార్టీకి కూడా రానంత బలాన్ని సాధించి నిత్యము రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సో దానికోసం ఇవాళ మేము వీరికి అనుకూలం వారికి వ్యతిరేకమనే దానికంటే రాష్ట్ర ప్రయోజనాలకి ఎవరు సహకరిస్తే వారితోటే మా శక్తి అనేటువంటి మాట గతంలో కూడా మేము చెప్పాం ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో మా పార్టీ స్టాండ్ మాకుంది సో దానికోసం వారు ఏదైతే విపక్షాలు కలిసి బీజేపీని ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మా ఉద్దేశం అది కాదు కదా రాష్ట్ర ప్రయోజనాలకు అవసరమైనటువంటి
విధానాలతోటి మేము ముందుకెళ్ళాలనేటువంటి మా అంటే వేణుగోపాల్ గారు ఫైనల్ గా చెప్పండి అంటే మీరు రాష్ట్ర ప్రయోజనాలు అని పదే పదే అంటున్నారు అంటే బీజేపీ కేంద్రంలో పదేళ్లుగా అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది పదేళ్ల నుంచి బీజేపీ నుంచి రాష్ట్ర ప్రయోజనాలు అన్ని మీకు సమకూరుతున్నాయా అంశాల వారీగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలను ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో చర్చించిన అనంతరం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రెవెన్యూ లోటు కానీ తర్వాత పోలవరానికి సంబంధించినటువంటి అంశాలు కానీ గత పాలకుడు చేయలేనటువంటిది ఆయన చంద్రబాబు నాయుడు సమయంలో అది సాధించలేకపోయారు నేను సాధించాను కదా దానికి అదే నేను అంటున్నాను రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దగ్గర నుంచి సాధించడానికి మా ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలే ప్రధానంగా మాకు ముఖ్యం రైట్ ఓకే థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు మొత్తానికి అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు క్లియర్గా వైసీపీ ఒక స్టాండ్ తీసుకుంది ఎవరైతే రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడతారో వాళ్ళ వెంట నడవాలనే స్టాండ్లో ఉంది బీజేపీ సహకరిస్తుందని కూడా చెప్తున్నారు కాబట్టి అందుకే మీరు వాళ్ళని దూరం పెట్టారా ఏంటి అంటే వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు కోరుతున్నారు తప్పేముంది అందులో మీటింగ్ ఇన్విటేషన్లో ఉంది కదండి దాంట్లో మనం కొలిచే మనం పిలిచింది వల్ల సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీని పిలిచాము సెక్యులరిజాన్ని లౌకికవాదాన్ని పరిపూర్ణంగా నమ్ముకున్నట్టు పార్టీని పిలిచాము ఇవాళ వీళ్ళు ఇవాళ సెక్యులరిజానికి దూరం పోయి బీజేపీకి దగ్గరైనారు వాళ్ళ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్లో మిత్రులు వేణుగోపాల్ చెప్పినట్టుగా వాళ్ళ అవసరాల కోసం బీజేపీతో ఉండొచ్చు బట్ బీజేపీతో ఉన్న వాళ్ళని మనం పిలుచుకున్నప్పుడు ఇంకా ఆ మీటింగ్కి అర్థం లేకుండా పోద్ది కదా ఇవాళ వచ్చిన పార్టీలు కొత్త పార్టీలు కానీ గతంలో మాతో ఉన్న పార్టీలు కానీ వీళ్ళంతా కూడా కులం పేరుతో రాజకీయాలను వ్యతిరేకించే పార్టీలు మతం పేరుతో రాజకీయాలను వ్యతిరేకించే పార్టీలు ఇవి మేము ఈ దేశం యొక్క పునాదులు సెక్యులరిజం మీద నిలబడే పునాది పునాది సెక్యులరిజం అనేది డెమోక్రసీ సెక్యులరిజం పునాది ఆ పునాది నమ్ముకున్న పార్టీలు మేము ఇవాళ మతపరమైనటువంటి అంశాలతో రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీలు వారికి భాషల పలుకుతున్నటువంటి టీఆర్ఎస్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ మనం పిలవట్లేదు మేము మేము చంద్రబాబుతో గతంలో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోరాడాం మేమే లోపాయికర ఒప్పందంలో పోరాడలేదు భాజపాతో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాం పోరాడాం తర్వాత మనకు నష్టమైంది వారు దూరం అయిపోయారు ఇప్పుడు కేసీఆర్ లాగానో జగన్మోహన్ లాగానో లోపాయికర ఒప్పందంలో లేం మేము ఎప్పుడు పెట్టినా బాహటంగా పొత్తు పెట్టుకున్నాం బాహటంగా పోరాటం ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తికి లోపాయికారిక బీజేపీతో సంబంధం ఉన్నాయి చాలా ఉదాహరణలు ఉన్నాయి దాంట్లో ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అవుతారు ఇంత ఉరికిచ్చుతారు ఎందుకు అరెస్ట్ కాలేదు బీజేపీకి టీఆర్ఎస్ పార్టీకి లోపాయికార సంబంధం లేకుండా ఉంటే కవిత గారిని ఎందుకు వదిలేసినారు అంత హైప్ ఇచ్చి ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి ఇలా సంఘటన చాలా ఉన్నాయి మాకు దృఢంగా మాకు నమ్మకమే కాదు మాకు చాలా పగడ్బందీగా మాకు వచ్చిన సమాచారం కేసీఆర్ అమిత్ షాతో నెక్సస్లో ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఇంకొక అంశానికి కూడా క్లారిటీ ఇవ్వాలి వైసీపీ అనేది బీజేపీతో హోల్డ్లో ఉంది జగన్ హోల్డ్లో ఉన్నారు అందుకే పిలవలేదని చెప్తున్నారు వాళ్ళతో కలవమని కూడా మీరు చెప్పేస్తున్నారు ఇక్కడ తెలంగాణ వరకు వచ్చేసరికి షర్మిల పార్టీతో పొత్తు అలయన్స్ ఏదో అలాంటి చర్చలు జరుగుతున్నాయి కదా మరి షర్మిల గారితో పొత్తు ఉంటుందా ఉండదా ఇవన్నీ కూడా ఏఎస్సీ పరిధిలో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు షర్మిల గారు వస్తారనో లేక రారని ఇప్పుడేం చెప్పలేము ఇప్పుడు ఇవాళ కేసీఆర్ని ఎందుకు పిలవలేను కదా మన ప్రశ్న ఇవాళ అంటే జగన్ దూరంగా పెట్టిన మీరు షర్మిల గారిని లౌకిక పార్టీ అని భావిస్తున్నారా అని అడుగుతుంది అది అంతే కదా ఇప్పుడు ఆమె లౌకికవాదం నమ్ముకొని లౌకిక శక్తితో కలిస్తే స్వాగతిస్తాం ఈ దేశంలో లౌకికవాదాన్ని నమ్ముకున్న ఏ పార్టీ అయినా ఈ కూటమిలోకి రావచ్చు మతం పేరిట కులం పేరిట రాజకీయాలు చేస్తూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసిన బీజేపీతో మేము దూరంగా ఉంటాము మేము లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటామంటే మాతో రావచ్చు రైట్ వారికి స్వాగతం వారికి ఎప్పుడు కూడా మా ధర్మాలు తెలిసే ఉంటాయి రైట్ శ్రీధరరెడ్డి గారు లౌకికవాద పార్టీలన్నీ ఐక్యమయ్యాయి విపక్ష కూటమి ఒకటి తయారైంది పాట్నాలో సమావేశం పెట్టుకున్నాం ఇక్కడ మీరు కానీ బీఆర్ఎస్ కానీ అక్కడ వైసీపీ టీడీపీ మీరంతా బీజేపీతో ఒక రకంగా లోపాయికారి ఒప్పందంలో ఉన్నారు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదన అందుకే మిమ్మల్ని ఆ కూటమికి ఆహ్వానం లేదు మీకు అనేది చెప్తున్నారు ఒకటి రెండో పాయింట్ మీరు ఎవరెవరైతే కలిశారో స్టాలిన్ కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ నేత కావచ్చు అరవింద్ కేజ్రీవాల్ మమతా బెనర్జీ ఇలాంటి వాళ్ళంతా కూడా నితీష్ కుమార్ తేజస్వి యాదవ్ వీళ్ళందరినీ కేసీఆర్ కూడా కలిసి వచ్చారు ఒక 2-3 రౌండ్లు గతంలో ఇప్పుడు కొంచెం తగ్గింది జాతీయ రాజకీయాలు తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏమో వీళ్ళంతా ఇప్పుడు ఏకమయ్యారు అక్కడ కేసీఆర్ మాత్రం దూరం అయ్యారు వీళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ పిలవలేదని ఎవరూ బాధపడట్లేదు పిలిచారని సంతోషపడటోళ్ళు కూడా ఎవరు లేరు ఎందుకంటే నిజంగా కూడా జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ ఒకలాంటి యూనో ఏమంటారు అనిశ్చిత పరిస్థితులనే ఉంది ఒక రెండు రాష్ట్రాలలో అధికారం వచ్చినంత మాత్రాన
మొత్తం ఏదో కాయిన్ ఉల్టా అయిపోయింది మొత్తం మేమే గెలుస్తున్నాం అనే ఆలోచనల వాళ్ళు ఉంటే అది వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళ యొక్క పార్టీ ఆ మాత్రం ఆశావాదం ఉండాలి కానీ ఇక్కడ సెక్యులర్ వాదులు ఎవరు ఎవరు కాదులనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సర్టిఫికెట్ ఇయనక్కర్లేదు కదా కాంగ్రెస్ పార్టీ సర్టిఫికెట్ ఎవరికి కావాలి దేశంలో కాబట్టి ది ఇష్యూ ఇస్ మీరు అన్నారు ఇంతకుముందు కేసీఆర్ గారు అందరినీ కలిసి వచ్చారు అవును కలిసి వచ్చినాం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఒక వేదిక రావాల్సి ఉంది అటువంటి ప్రభుత్వమే రావాల్సి ఉంది కాంగ్రెస్ సుదీర్ఘకాలం రెండు సార్లు అవకాశం వస్తే ఒకసారి వాజ్పేయి గారు తర్వాత రెండోసారి టూ టర్మ్స్ వచ్చింది కదా అవకాశం వస్తే భారతీయ జనతా పార్టీ సరైన పద్ధతిలో అధికారాన్ని వినియోగించుకోలేదు ప్రజలు అనుకున్న రీతిలో పరిపాలించలేదు దేశ వనరులను ఆప్టిమం యూటిలైజేషన్ చేసుకొని ప్రజలకు మరింత సౌకర్యాలు కలిగించాల్సి ఉండే సంపద పెంచాల్సి ఉండే ఈ రెండు పార్టీలు కూడా ఇటు సా మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్ వాటిని కూడా అడ్రస్ చేసే దానిలో మిస్ అయినాయి కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్ అని చెప్పి కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఈవెన్ టుడే సేమ్ థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఓకే శ్రీధర్ రెడ్డి గారు దేశం అంటే కాంగ్రెస్ బీజేపీ కాదు నేను కంటిన్యూ అడుగుతున్నాను మీరు తృతీయ ఫ్రంట్ ఒకటి కాంగ్రెస్ బీజేపీకి ఆల్టర్నేట్ ఫోర్స్ ఒకటి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీని పెట్టారు జాతీయ పార్టీ దానికోసం మీరు ఎవరెవరినైతే కలిశారో నాయకులంతా వాళ్ళంతా ఈరోజు కాంగ్రెస్ కూటమి మీటింగ్ అటెండ్ అయ్యారు ఒకటి వినండి ఒకటి వాళ్ళంతా మీ మిత్రులు మీతో కలిశారు మీతో కలుపుకోవాలనుకున్నారు కదా వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కేసీఆర్ కూడా బీజేపీ మీద పోరాడుతున్నాడు బీజేపీ వ్యతిరేకంగానే బీఆర్ఎస్ పార్టీ పెట్టారు ఆయనను కూడా మనం పిలుద్దాం కలుపుకుందాం అని చెప్పొచ్చు కదా వాళ్ళు మీ మిత్రులు అసలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు మీ మిత్రుల గురించి మాట్లాడుతున్నాడు ఇవాల ఎవరు ఇనిషియేట్ చేసినా గానీ వాళ్ళ ఒక ఎజెండా కుమార్ చేశారు చెప్తున్నా వాళ్ళకు ఎజెండా ఉంటుంది వాళ్ళు అనుకున్న వాళ్ళని పిలుస్తారు అవునండి మీ మిత్రులంతా అక్కడ ఉన్నారు ఇప్పుడు మీతో ఉన్నది ఎవరు చెప్పండి నేను ఏమంటున్నా తృతీయ ఫ్రంట్ మీది మీతో ఉన్నది ఎవరు ఇప్పుడు ఒకటండి మీతో ఎవరు ఉన్నారు చెప్పండి తృతీయ ఫ్రంట్ అని ఇక్కడ పేరు లేదు బీఆర్ఎస్ తో ఉన్నది ఎవరు బీఆర్ఎస్ పార్టీతో ఎవరెవరు ఉన్నారు అనే విషయం తెలుస్తుంది మీరు కలిసిన వాళ్ళు అంతా ఇక్కడ ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు ఎవరన్నా ఉంటే కదా పాట్నాలో ఉన్నారు ఇప్పుడు నేను మధ్యలో ఉంటే కదా చాలాసేపు మహేష్ కుమార్ గారు మాట్లాడినరు లేదు అది ఏమనట్లేదు అనుకుంటున్నారు మీరు ఏమంటే నేను ఏమంటున్నా తొందర ఎందుకు పడుతున్నారు వీ హ్యావ్ అ స్ట్రెంగ్త్ ఇలా మహారాష్ట్రలో మాతో ఎవరున్నారు ఎందుకు అంతమంది జాయిన్ అవుతా ఉన్నారు మధ్యప్రదేశ్లో మాతో ఎవరున్నారు మధ్యప్రదేశ్లో ముఖ్యమైన నాయకుడు చాలామంది వచ్చి గతంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు మంత్రులు పనిచేసిన వాళ్ళు కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు కదా అధికారంలోకి వస్తామా రామా ప్రజలు నిర్ణయిస్తారు కానీ నేనేమంటున్నా అంటే ఎందుకు ఏ మీద ఏంటన్నా ఆదిలాబాద్ దాటుతుందానే అన్నోళ్ళు ఆదిలాబాద్ దాటితేవి నాందేడ్ దాటితేవి ఔరంగాబాద్ దాటితేవి మధ్యప్రదేశ్ కూడా దాటితే భువనేశ్వర్ దాటినాము నేనేమంటున్నా దాటడం అంటే ఎలా అండి దీనితో దాటడం కాదు కదా పార్టీ ఓటో ఎలక్షన్ అయినా ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్ అయినా అప్పుడు దాటినాం అని చెప్పొచ్చు మొన్న మహారాష్ట్రలో చిన్న ఒక సర్పంచ్ ఎలక్షన్ నేనేమంటున్నా అంటే మీరు దాటనే దాటరంటే మాకు వాళ్ళ పార్టీ కార్యాలయం సార్ నన్ను మాట్లాడండి పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసినాం లీడర్లు జాయిన్ అవుతున్నారు కార్యకర్తలు ఉన్నారు కేసీఆర్ను తక్కువ అంచనా చేసిన ప్రతిసారి మళ్ళీ వచ్చిన ఫలితాలప్పుడు మళ్ళీ మీరు చర్చ వేరే పెట్టడం మీకు కూడా సహజం అయిపోయింది కాబట్టి ప్రస్తుతం మీరు ఇట్లే మాట్లాడతారు మీ చర్చ మారుతుంది ఓ రోజు నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ఐ వాంట్ టు టెల్ అన్న ఒక్కనిషో మన మహేష్ అన్న నేను చెప్పేది ఏమంటే వాళ్ళు బాగా అతిగా ఊహించుకుంటున్నారు రోజు గాంధీ భవన్లో మీటింగ్లు పెట్టుకొని వాళ్ళు వచ్చే వీళ్ళు వచ్చే ఈ కడ పెక్తివి ఆ కడ పెక్తివి ఆ డోర్ కొడితే ఏ ఈ డోర్లో వాళ్ళు అన్నారు ఆడబోతే సాయబోసినారు కాబట్టి ప్రస్తుతం వాళ్ళ పనిలో ఉన్నారు కొద్దిగా ఆడేటపోతే నలుగురు పిలిచే వరకు బాగా సంతోషం అనిపించి ఎక్కువ మాడతాను కానీ ఆన్ గ్రౌండ్ ఈవెన్ టుడే నాట్ ఈవెన్ 1% కాంగ్రెస్ ఇమేజ్ హాస్ గాన్ అప్ అంటే నేను ఏదో కావాలంటున్నాను కాదు వాస్తవ పరిస్థితులు వేరేలాగా ఉన్నాయి వాళ్ళ పార్టీలో కొంత ఊపు వచ్చింది అంటే కాస్త రోజు కొట్టుకునే నాయకులు కొద్దిగా తగ్గించారు డైలీ డైరెక్ట్ తిట్టుకునే వాళ్ళు మీడియా దగ్గర తిడుతున్నారు లేకపోతే ఇప్పుడు ఒకరిద్దరు ఆ ఈ పార్టీలకి వెళ్ళి ఎక్కడికి పోలేకుండా ఏ బీజేపీకి పోవని చెప్పేసి రేపు వస్తా ఎల్లుండి వస్తా అని చెప్పేసి వాళ్ళ ఇమేజ్ కోసం వాళ్ళు ట్రై చేసుకుంటే వీలు పోతున్నారు రోజు ఇద్దరు వ్యక్తులు మీకు తెలుసు కదా ఎవరన్నా ఒక పార్టీ ఇప్పుడు నిజంగా కేసీఆర్ గారిని ఓడించాలనే శక్తి ఫలానా పార్టీకి ఉంది ఇప్పుడు మనం ఈ బస్సులో సీటు దొరకలేదండి ఆ బస్సులో మంచి ఎమ్మడి ఉరికితే ఎక్కుతాం కదా అంటే ఏంది ఆ బస్సులో కూడా ఎక్కలేదు ఆ బస్సులో కూడా ఎక్కలేదంటే ఏంటంటే వీళ్ళకి ఎవరికి శక్తి లేదని అర్థం కాబట్టి ఒకటే చాలా క్లియర్ ఏంటంటే బోత్ ద పార్టీస్ ఇన్ దిస్ స్టేట్ వీళ్ళకి స్ట్రెంగ్త్ లేదు నేషనల్ పర్స్పెక్టివ్లో మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే రకరకాల సమయాల్లో రకరకాల అలయన్సెస్ ఫోర్జ్ అవుతుంటాయి పాలిటిక్స్ ఆర్ వెరీ డైనమిక్ మాకేం తొందర లేదు వీఆర్ నాట్ ఇన్ హరీ నేషనల్ పాలిటిక్స్కి ఎలక్షన్స్కి ఇంకా తొందర సమయం ఉంది వీ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు ఫోర్జ్ వాట్ టు డూ అది మాకేం తొందర ఏముంది అక్కడండి అండ్ కేసీఆర్ గారికి ఉన్నంత స్ట్రాటజిక్ ఎబిలిటీ ఆఫ్ మేకింగ్ ప్లాన్స్ ఇంప్లిమెంటింగ్ ఇట్ యూనో జాయినింగ్ పీపుల్ ఇవన్నీ వీళ్ళంతా
బీజేపీ కాంగ్రెస్ ఇతర పక్షాలను ఏకం చేసే ప్రయత్నం అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తుంటే మరోవైపు విపక్ష కూటమిని ఏకం చేసే పనిని అటు నితీష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ లాంటివి చేస్తున్నాయి. ఇంతకీ బీఆర్ఎస్ అనేది జాతీయ రాజకీయాల్లో మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో చేరికలు జరుగుతున్నాయంటున్నారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడిచేది ఎవరు? కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ కలిసి నడుస్తుందా? నిజంగానే బీజేపీకి బీఆర్ఎస్కి ఏమైనా లోపాయికార ఒప్పందం ఉందా? అటు విపక్ష కూటమి సమావేశం జరుగుతుంటే ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్తో కేటీఆర్ భేటీ అయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరే చెప్పాలి, అంటే బీజేపీతో మేము అంటగాగట్లేదు, బీజేపీకి మాకు ఎలాంటి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ ఏదో కర్ణాటకలో గెలవడం వల్ల ఎగిరిగిరి పడుతుంది, కాంగ్రెస్ పార్టీకి కూడా అంత బలం లేదు, దేశవ్యాప్తంగా తామే ఆల్టర్నేట్ కాబోతున్నాం అనేది శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్న మాట. శ్రీధర్ రెడ్డి గారు ఆశలో ఉంటే, ఆశల పల్లెట్లో కేసీఆర్తో ఊగాలనుకుంటే చాలా సంతోషం. ఇలా హిమాచల్లో గెలిచాము, బీజేపీని ఓడించాము, కర్ణాటకలో గెలిచాము, బీజేపీ చిత్తుగా ఓడించాము, రేపిక టీఆర్ఎస్ చిత్తుగా ఓడిస్తాం. ఇప్పుడు జాతీయ పార్టీ అని టీఆర్ఎస్కి వెళ్ళి అసలు తెలంగాణ పదాన్ని తీసేసి బీఆర్ఎస్ పెట్టుకుంటే మాత్రమే జాతీయ పార్టీ కాదు. ఒక జాతీయ పార్టీగా మీరు రికగ్నైజ్ కావాలంటే కనీసం 4 రాష్ట్రాల్లో 6% ఓట్ షేర్ వచ్చి ఉండాలి. మీకు కనీసం తక్కువలో తక్కువ 4 లోక్సభ సీట్లు గెలిచి ఉండాలి. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో మీరు మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు, మీకు వనరుల కొరత లేదు కాబట్టి మీటింగ్లు పెడతా ఉన్నారు. అక్కడ ఎవరో ఎప్పుడో ఎంపీలు ఎక్స్ఎంపీలు వాళ్ళు ఎవరో ప్రజల రిజర్వేషన్లు చేర్చుకుంటా ఉన్నారు, సంతోషం. మహారాష్ట్ర జరిగిన కోఆపరేటివ్ ఎలక్షన్లో మీరు పోటీ చేశారండి ఇండైరెక్ట్గా, డిఫైట్ రాలేదు. సో మధ్యప్రదేశ్లో మహారాష్ట్ర ఏదో కొంతమంది ఎక్స్ఎంపీలు ఎమ్మెల్యే జరిగినంత మాత్రం ఏదో జాతీయ పార్టీకి గౌరవిస్తాము, మేమే బీజేపీకి ప్రత్యామని చెప్పుకుంటే నవ్వుతున్నారు జనం. ఇలా బీజేపీ పార్టీ అవునన్నా కాదన్నా పెద్ద ఎత్తున అవినీతి జరిపి కులాల పేరిట మతాల పేరిట ప్రజల్ని విచ్ఛిన్నం చేస్తూ ఒక బలమైన పార్టీకి ఎదిగింది. ఆ పార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్తో సహా ఎదుర్కొంటే ఎదుర్కోగలము. కాంగ్రెస్ పక్కన పెట్టి మేమేదో తృప్తి పార్టీని చేస్తా ఉన్నాము, కానీ మాకు కానీ చాలా అనుమానాలు ఉన్నాయి. దానికి అనుమానాల కారణం కూడా ఏంటంటే పోయినసారి చాలా మంది కలిసి ఎదుర్కొన్నారు కదా, ఏమైంది మరి? చేయాలని ప్రయత్నం చేసిన తప్ప ఏ ఒక్క బీజేపీ పోలేదు. మహేష్ కుమార్ గారు, NDA 213 మోదీ గారు 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చాలా మంది యూపీఏ పేరుతో కలిసి ఎదుర్కొన్నారు కదా, ఏమైంది? 40 మీరు మీరు 2010 అప్పటికిప్పుడు పరిస్థితులు మారుతాయి, అప్పుడు గెలుస్తాము. ఇప్పుడు ప్రజల్లో ఏం మారలే, ఎక్స్పోజ్ అయినా కదా ఇవాళ బీజేపీ ఎక్స్పోజ్ అయింది ప్రజల్లో, చేస్తాను హామీలే మారింది చేయట్లేదు రాష్ట్రంలో అనుగుణ చేయట్లేదు. మీరు ఒక భ్రమలో ఉండకండి, కేసీఆర్ పేరు తప్ప అమరుల స్థూప అమరవీరుల పేర్లేవాడ ఎవరన్నారు అక్కడ? ఎవరన్నారు? మీకు మనసు లేక చిత్తశుద్ధి లేక మాట్లాడుతున్నారు. కానీ నిన్న చెప్పిన కేసీఆర్ గారు అంత పెద్ద అమరుల స్థూపం ఎవరన్నా కట్టినా అండి దేశంలో? ఎంత బ్రహ్మాండంగా ఉంది, నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారిని అందరిపై చూడండి, బీజేపీ కొద్దిగా పుణ్యమన్న అర్థమే కాలే. అంత బ్రహ్మాండమైనటువంటి నిన్న అన్ని వేల మంది ప్రజల మధ్యల అమర్ల కోసం స్థూపం కట్టుకొని మంచి వాతావరణంలో వాళ్ళకి నివాళులు అర్పించుకుంటే దాన్ని కూడా మీరు ఇంత బికాజ్ ఆఫ్ యూర్ దేవిక మ్యాటర్స్ మీ పార్టీ చేపట్టి, కాంగ్రెస్ పార్టీ చేపట్టి వాళ్ళందరూ అమరులైనరు. మీ మొండి పట్టుదల చేపట్టి, మీ ప్రజల ప్రాణాలంటే లెక్కలేనటువంటి ఉద్యమకారుల ప్రాణాలంటే లెక్కలేనటువంటి యొక్క మీ యొక్క ఆలోచన విధానంతో వాళ్ళు అమరులైనరు. వాళ్ళు అమరులైనరు, ఈ రాష్ట్రం వచ్చింది ముఖ్యమంత్రి గారికి ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి, వారికి ఆ బాధ్యత ఉంది కాబట్టి ఇంత పెద్ద బ్రహ్మాండం కట్టినాము. మీకు తెలుసా ఒక కాన్సెప్ట్ తెలుసా? కేసీఆర్ గారి కాన్సెప్ట్ మీకు అర్థమైందా? ఒకవేపు బుద్ధుడు, ఒకవేపు అంబేద్కర్డు, ఒకవేపు రాష్ట్ర రాజకీయాల గురించి జాతీయ స్థాయిలో దానికి నేరం మీది, ఆ రక్తం మీ చేతులకు ఉన్నది. మీరు ఎప్పుడు ఎన్ని మాట్లాడినా తెలంగాణ కోసం చనిపోయిన యువకుల యొక్క వాళ్ళ యొక్క బలిదానానికి సంబంధించినటువంటి నేరం మీద ఉంటుంది. ఎవరు భక్తులు బాగుపడ్డాయి,
ఎవరు బతుకులు బాగుపడ్డాయి ఏ బతుకులు తెలంగాణలో ప్రతి ఊరికి పోండి తెలంగాణలో ప్రతి వర్గం దగ్గరికి పోండి తలసరి ఆదాయం పెరిగిన వాళ్ళ దగ్గరికి పోండి ఉద్యోగుల దగ్గరికి పోండి మీరు రేవంత్ రెడ్డి గారు బాగుపడితే అందరూ బాగుపడండి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ ఆల్టర్నేట్ గా ఒక ఫోర్స్ డెవలప్ చేసే ప్రయత్నం చేసింది నిజంగానే అయితే మిమ్మల్ని ఆ ఫోర్స్ అంతా ఇక్కడ ఉంది కాబట్టి ఆ ఫోర్స్ నమ్మట్లేదు అటు బీజేపీకి అలయన్స్ గా మీరు ఉన్నారని కాంగ్రెస్ అంటుంది కాంగ్రెస్ తో కలిసి ఉంది బీఆర్ఎస్ అని బీజేపీ చెప్తుంది అసలు ఏంటి అంటే మిమ్మల్ని దేశ రాజకీయాల్లో జాతీయ స్థాయిలో నమ్మే ఒక్క పార్టీ కూడా కనిపించట్లేదు కదా నమ్మడం నమ్మకపోవడం అనేది సమయాన్ని బట్టి ఉంటుంది వాళ్ళ యొక్క ఎజెండాను బట్టి ఉంటుంది తెలంగాణ ఉదయ సమయంలో గట్లనే అన్నారు నన్ను అని చెప్పి కేసీఆర్ గారు అన్నారు ఎట్లెట్ల రాష్ట్రం సాకారమైంది ఒక ప్రణాళిక ఉండే ఓ పద్ధతి అయినటువంటి పోరాటం ఉండే ఆ తర్వాత ప్రభుత్వం వచ్చింది మళ్ళీ ప్రభుత్వం నిలబెట్టుకున్నాం ఓ పద్ధతి ప్రకారం అన్ని రంగాలను డెవలప్మెంట్ చేసినాం జాతీయ రాజకీయాల్లో శూన్యత ఉంది ప్రత్యామ్నాయం కావాలని నమ్మినటువంటి కేసీఆర్ గారు ఒక దక్షిణాది నుంచి ఒక నాయకుడు జెండెత్తి బయలుదేరితే ఇవాళ సెంట్రల్ ఇండియా మహారాష్ట్ర అనుకోండి ఇటు వెస్ట్ ఇటు మన మధ్యప్రదేశ్ సెంట్రల్ ఇండియా అనుకోండి ఈ అన్ని రాష్ట్రాల్లో వరుసపెట్టి మీకు మీనో ఆదరణ వస్తూ ఉంటే పరిచయం పరిస్థితులు ఉన్నారు కాంగ్రెస్ ఎన్నికల్లో ఆగే పోతే వార్డు మెంబర్ గురించి అడిగేటట్టున్నావు మేము కర్ణాటక మహారాష్ట్రలో పోయింది నిన్న మొన్న ఇప్పుడే పోతున్నాం 120 సంవత్సరాల పార్టీ అన్నోనికి 100 సీట్లు రావు పార్లమెంట్లో 30 మంది నిలబడి పెట్టుకుంటే అరే మొన్ననే కాదు పోయినారు కేసీఆర్ గారు మేము ఒక్కసారి పోతే 6,000 ఇవ్వాల్సి వచ్చింది రెండోసారి కేసీఆర్ గారు పోతే మొత్తం ఇస్తామని చెప్తున్నారు రైతులకు మీకు సోయేస్తుంది మేము పోతుంటే మీకు అర్థమైతే లేదు నేనేమంటున్నాను సమీకరణ లేవు ఏం లేవు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోటిరెడ్డి వెంకట రెడ్డి రేవంత్ రెడ్డి కలిసి కూర్చుంటే సమీకరణ అయిపోయింది అనుకుంటా వెనకరికి అయితే లేదు మీకు ముచ్చట ఏం జరుగుతుంది మీరు ముందు పోతున్నారు వెనక పార్ల ఎంత కొట్టుకపోతుంది శ్రీధరెడ్డి గారు మన పాయింట్కి వద్దాం అంటే బీఆర్ఎస్ అనేది జాతీయ స్థాయిలో ఏకాకిగా మారిపోతే రానున్న రోజుల్లో అది కొంత ఇబ్బందికర పరిస్థితి కాదా మీకు జాతీయ రాజకీయాలు అంటే మేము జాతీయ స్థాయిలోనే లేవంటరీ గేట్ దాటమంటారు డోర్ దాటమంటారు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఏకాకిదానికి వచ్చినామని మీరు మాట్లాడే స్థాయికి వచ్చిన విషయాన్ని అర్థం చేసుకోండి బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు ఎవ్రీబడీ ఇస్ బిలీవింగ్ చెప్పిన దాన్ని బట్టి అంటుంది ఎవ్రీబడీ ఇస్ బిలీవింగ్ అండ్ దేర్ ఇస్ ఎన్ ఎక్స్పెక్టేషన్ దట్ వి విల్ పెర్ఫామ్ యు నో ప్రాపర్ గా మేము జాతీయ స్థాయిలో ఉంటామనే విషయాన్ని మీరందరూ చెప్తున్న మాటలే చెప్తున్నాయి నేను ఒకటే అండి ఇక్కడ డెఫినెట్లీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బేసికలీ ఒక లక్ష్యంతో బయలుదేరారు కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లోకి దానికి అనుగుణంగా ప్రణాళిక వేసుకొని పోతారు పాలిటిక్స్లో ప్రతిరోజు ఇంత డిఫైన్డ్ స్పేస్ అని అవసరాన్ని బట్టి మాట్లాడతాం అవసరాన్ని బట్టి ఎక్కడెక్కడ పనిచేయాలి ఎంత పనిచేయాలి అనే విషయం మీద ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతాం ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ఇంపేషెంట్ అవుతా ఉన్నారు మేము మాట్లాడితే చాలా మంది ఇంపేషెంట్ చెప్పాలి ఇప్పుడు చెప్పాం కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పింది మొత్తం విన్నాం మనం జాతీయ స్థాయిలో బీజేపీకి ఆల్టర్నేట్ గా బీఆర్ఎస్ వస్తుంది రాబోతుంది మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో వచ్చాం అని బీఆర్ఎస్ చెప్తుంది లౌకిక పార్టీలు అన్నింటినీ ఏకం చేస్తున్నాం అనేది కాంగ్రెస్ వాదన అంటే కాంగ్రెస్తో కలిసిన పార్టీలు అన్నీ లౌకిక పార్టీలే బీజేపీతో ఉన్నాయన్నీ లౌకిక పార్టీలు కాదు అనే రకంగా కాంగ్రెస్ పార్టీ వాదన చేస్తుంది నేను ముందు కాంగ్రెస్ పార్టీ పెద్దల్లో ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను సీరియస్ నా సూటి ప్రశ్న అండి లౌకికవాద భారత రాజ్యాంగం ప్రకారం ఇందిరాగాంధీ గారు 75లో పెట్టి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకికవాదం అంటే ఎంతో ముందు ఒకసారి దేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా మీ ద్వారా తెలుగు ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మహేష్ గౌడ్ గారు చెప్తే సంతోషిస్తాను సార్ నేను లౌకికవాదం అంటే వాళ్ళ దేని ప్రకారం నిర్వచనం ఏంది రాజ్యాంగం ప్రకారం చెప్పాలని నేను కోరుకుంటున్నాను చెప్పండి ప్రకాశ్ అన్న తెలుగు కాదు క్వశ్చన్ అడగడము లౌకికవాదం అంటే అన్ని పార్టీలని సమానంగా చూడడము అన్ని అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా చూడడం ఇక్కడ కేవలం హిందువులం మేము హిందూ మతము హిందూ పార్టీ హిందూ దేశము ఈ రకంగా ప్రచారం చేసుకొని ముస్లింలను క్రిస్టియన్లు కించపరుస్తుంటే అది లౌకికవాదం ఎలా అవుతుంది లౌకికవాదం అంటే రాజ్యాంగం పొందుపరిచింది కించపరచకుండా
ఏ మతాన్ని ఏ కులాన్ని కింద పెట్టకుండా కళ్యాణ్ గారు మనం మన మతాన్ని గౌరవించుకుంటే మన కులాన్ని గౌరవించుకుంటే తప్పలేదు. ప్రకాశ్ రెడ్డి గారు చెప్పండి, మిగతా మతాలని పక్కన పెట్టి రాజ్యాంగం ప్రకారం హిందూ మతాన్ని ప్రోత్సహించడం, హిందూ మతాన్ని నడవడం అనేది భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేశాము, ఇంత అభివృద్ధి చేశాము, హనుమంతుని లాగి మహేష్ గారు పార్వతిని లాగి ఎందుకు ఓట్లు అడుగుతున్నారు? ఒక్క నిమిషం చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. రాజ్యానికి మతం లేదు, స్టేట్ హ్యాస్ నో రిలీజియన్, రాజ్యానికి మతపరంగా రాజ్యం ప్రభుత్వం నడవద్దు, ఇది చెప్పింది. సెక్యులరిజం యొక్క మీనింగ్ ఇది. ఇది కూడా ఇంపోర్ట్ చేసుకున్నారు అక్కడెవడో కిరస్థాన పోళ్ళు. అక్కడ యూరప్లో వాటికన్ సిటీ ప్రభుత్వంలో ఎంటర్ అవుతుంటే ప్రభుత్వాలకు ఎంటర్ కావద్దని వాళ్ళు తెచ్చుకున్న పదాన్ని మనం అరుగు తెచ్చుకున్నాం ఇందిరాగాంధీ కాలంలో. అదొక కోణం. భారతదేశంలో మన్మోహన్ సింగ్ అనే ఒక ప్రధానమంత్రి ఈ దేశంలో మొదటి సంపద ముస్లింలకు మాత్రమే అన్నప్పుడు ఇది ఏ లౌకికవాదం? మతోన్మాదం మత్తుకెక్కినటువంటి మన్మోహన్ సింగ్ ఏం మాట్లాడుతున్నారు? మత ఇస్లాం ముస్లింలకే మొదటి హక్కు ఈ దేశంలో. ఇదే మతోన్మాదము. ఏం మాట్లాడుతున్నారు? మాటి మాటికి లౌకికవాదం, మాటి మాటికి లౌకికవాదం. అసహనం మీరే మాట్లాడండి ప్రకాశ్ రెడ్డి గారు. ఒకటి మహేష్ కుమార్ గారు ఒక్క నిమిషం ప్రకాశ్ రెడ్డి గారు మాట్లాడండి. ప్రకాశ్ రెడ్డి గారు చెప్పండి చెప్పండి. నేను ఇంకో మాట చెప్తున్నా. హైదరాబాద్ నగరంలో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే ఒక పార్టీ, సెక్యులర్ పార్టీ, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీ, ఈ దేశాన్ని నట్ట నడిమే చీల్చినటువంటి పార్టీ, జిన్నా నాయకత్వంలో ఏర్పడ్డ పార్టీ, సెక్యులర్ పార్టీ. కానీ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ సమానులే, అందరం కలిసి జీవిద్దామని హిందువులు కాదు, ముస్లింలు కాదు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, ఇంకా చాలా మతాలు ఉన్నాయి. మతాలంటే ముస్లిం ఒక్కటే మతం, అదొక్కటే మైనారిటీ అనుకునేటువంటి భ్రమలలో ఆ నీచపు ఆలోచనలలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు. ఇస్లాం, బౌద్ధం, జైనం, జైనం, పార్సీలు, క్రిస్టియన్లు ఏదైతే భారతీయ జనతా పార్టీ భావించిన విషయాన్ని ప్రకాశ్ రెడ్డి గారు అడిగిన దానికి ఒక్క నిమిషం మహేష్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను ఒక్క నిమిషం మహేష్ గారు ఒక్క నిమిషం ప్రకాశ్ రెడ్డి గారిని మీరు బీజేపీని ప్రతిసారి మతతత్వ పార్టీ లౌకిక పార్టీలు అనేకమయ్యాయని చెప్తున్నారు. నాకు కూడా ఒక డౌట్ ఉంది, మతానికి రిజర్వేషన్లు ఇవ్వడం మతతత్వమా లేకుంటే బీజేపీది మతతత్వమా? మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తప్పు కదా రాజ్యాంగం ప్రకారం. ఈ దేశంలో అగ్రవర్ణాలు కూడా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. ముస్లింలు వెనుకబడే తరగతుల వారికి, ముస్లిం జాతిలో కానీ క్రిస్టియన్లో కానీ వెనుకబడే తరగతుల వారికి రిజర్వేషన్ ఇచ్చున్నాం గతంలో. సరే, అది మతపరమైన మీరన్నా, అది ఏ రకంగా వచ్చిందో రిజర్వేషన్ వచ్చింది. మేమేమంటామంటే ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు సమానమైనప్పుడు మీరు హిందూ దేవుళ్ళ పేరు మీద ఎందుకు ఓట్లు అడుగుతున్నారు? నేను కూడా హిందువునే, కళ్యాణ్ గారు నేను కూడా హిందువునే, రోజు పూజ చేసుకుంటాను, నేను శ్రీరాముని పూజిస్తాను, హనుమంతుని పూజిస్తాను, శివుని పూజిస్తాను. కానీ నేను ఎన్నికలు వెళ్ళి హనుమంతుడి పేరు శివుడి పేరు ఓట్లు అడగట్లేదు. మా కాంగ్రెస్ మేనిఫెస్టో చూపించి ఓట్లు అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన పనులు చూపించి ఓట్లు అడుగుతా ఉన్నాము. మీరు మతం పేరిట దేవుళ్ళ పేర్ల ఓట్లు అడుగుతుంటే మిమ్మల్ని మతపరమైన పార్టీ అనుకుంటే ఏమంటాము? చెప్పనా ప్రకాశ్ రెడ్డి గారు చెప్పండి. మతపరంగా మీరు ఓట్లు అడుగుతున్నారు కాబట్టి మతపరమైన పార్టీ అంటున్నాం. హిందువులంతా మేము ఒకటే అని మీరు చెప్తున్నారు. బండి సంజయ్ గారు చాలాసార్లు ప్రచారంలో కూడా ఉన్నారు, హిందువులు 80% ఉన్న హిందువులే మాకు బలం, వాళ్ళే మా లక్ష్యం అని, వాళ్ళు మా వాళ్ళు అని. నేను స్పష్టం చేస్తాను సార్, హిందువులు అంటే భారతదేశంలోనే 140 కోట్ల మంది, ఈ ప్రాంతంలో జీవించే వాళ్ళంతా హిందువులు. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే 80% మంది ఉన్న ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళని రెండో పౌరులుగా తీసుకపోతూ ముస్లింలకే మొదటి హక్కు ఉంటుందన్న మన్మోహన్ సింగ్ మాటను మీరు సెక్యులరిజంగా భావిస్తున్నామా? ముస్లింలకే ఈ దేశ సంపద మీద మొదటి హక్కు అని మన్మోహన్ సింగ్ అన్ననాడు లౌకికం అనేటువంటి అర్థానికే తప్పుడు అర్థాలు తీసుకొచ్చినాడు కాంగ్రెస్ పార్టీకి. నైతికంగా లౌకికవాదం గురించి మాట్లాడే హక్కు లేదని చెప్తూ నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా కళ్యాణ్ గారు, 80% హిందూ ఒక కొన్ని దేవుళ్ళని ఆరాధిస్తారు,
ఒక 10% 12% ఒక దేవుని ఆరాధిస్తారు, 1% 2% ఇంకో దేవుని ఆరాధిస్తారు. ఏ దేవుని ఆరాధించని వాళ్ళు కూడా ఈ దేశంలో పుట్టారు, పెరిగారు. వాళ్ళను కూడా ఈ దేశం గౌరవించి సత్కరించినటువంటి ఒక గొప్ప సమాజం ఇది. చార్వాకుని జనకుడి ఆశ్రమంలో పూజించి గౌరవించి సన్మానించినటువంటి ఈ దేశం ఇది. దేవుడు లేడు, దైవం లేదు పో అంటే కూడా ఆ వ్యక్తులను గౌరవించిన దేశం ఇది. ఆ సంస్కృతికి వారసులం మేము. ఆ సంస్కృతిని మాట్లాడేది బీజేపీ ఒక్కటే ఈ దేశంలో. కాబట్టి ఆ సంస్కృతి గురించి మా బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. మేము అదొక్క సంస్కృతి గురించే మేము ఆలోచిస్తున్నాం. మీరు ముస్లింలు వేరు, క్రిస్టియన్లు వేరు, హిందువులు వేరు, బౌద్ధులు వేరు, జైనులు వేరు. ఇందుట్లో ముస్లింలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం అనుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ తేడాను గమనించండి. 140 కోట్ల మంది ఈ భూభాగం మీద నివసిస్తున్న వాళ్ళందరూ హిందువులే. వాళ్ళకందరికీ సమాన హక్కులు ఉన్నాయి. నిన్న రాత్రి అమెరికా గడ్డ మీద నరేంద్ర మోడీ గారు ఒక ప్రశ్నకు సమాధానంగా భారతదేశ ప్రజాస్వామ్యంలో సెక్యులరిజం ఎంత అద్భుతంగా ఉందో చాలా స్పష్టంగా వివరించి చెప్పినారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో సెక్యులరిజం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చెప్పారు. కాబట్టి మీకు అది కూడా ఇంకా కనువిప్పు కాకుండా ఉంటే అది మీ కర్మ, మీ ఆలోచన. రైట్, మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు ఫైనల్గా కంక్లూడ్ చేయాలి. దీన్ని లౌకికవాద పార్టీల కూటమి, మేము లౌకికవాదులం అని చెప్పుకునే బదులు అధికారంలో బీజేపీ ఉంది, బీజేపీ వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళు ఆ పార్టీలను కలుపుకున్నాం అని చెప్పొచ్చు కదా మీరు. లేదా ఇప్పుడు మా బాధ అంత ఏంటంటే ఈ దేశంలో ఇప్పుడు మోడీ గారు 9 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. నేను నిమిత్తం మీ ద్వారా వారికి ఏం రిక్వెస్ట్ చేస్తా ఉన్నంటే, మేము ఈ కార్యక్రమాలు చేశాము, ఈ రాష్ట్రానికి ఇది ఇచ్చాము, ఆ రాష్ట్రానికి ఇది ఇచ్చాము, ఇంత ఘనమైన కీర్తి తీసుకొచ్చాము, ఇంతమంది 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నాము, ఎన్ని ఇచ్చామో చెప్పండి, ఎన్నో పరిశ్రమలు ఎన్ని పరిశ్రమలు చెప్పండి, ఎన్ని పిఎస్సీలు క్లోజ్ చేశారో చెప్పండి, ఈ దేశంలో అదాని అమ్మారి ఏ విధంగా పెరిగారో చెప్పండి, అట్లా ఓటు అడగండి. కానీ అవన్నీ పక్కన పెట్టి మళ్ళా శ్రీరాముడు జిందాబాద్ హనుమాన్ జీకి జై అని ఓట్లు అడుగుతున్నారు, దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దేవుడు అందరికి సమానమే, బీజేపీ పార్టీ దేవుడు పార్టీ కాదు. ఇది అద్వానీ గారు వాజ్పేయి పెట్టిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ దేవుడు పార్టీ కాదు. దేవుడు అన్ని పార్టీల సమానం, మీకు మాకు సమానమే, మేము కూడా హిందువులమే, రోజు పూజ చేసుకుంటాము. నేనేమంటానంటే మతాన్ని కులాన్ని రాజకీయాలకు వాడకండి. దయచేసి ఓటాడుతున్నారో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఇవాళ ఆ మీటింగ్ కూడా ఏంటంటే, ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యము ప్రమాదంలో ఉంది, లౌకిక వాదాన్ని పక్కన పెట్టేశారు, 9.5 ఏళ్లుగా ఎవరైతే పాలన చేస్తున్నారో ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని పక్కన పెట్టి కొంత కార్పొరేట్ సెక్టర్ని పెంచుతున్న ఈ తరుణంలో బీద ప్రజలకు న్యాయం జరగాలి, బీద ప్రజలు కోరుకునే దాకా పాలన ఉండాలి, ఇది మతాలకు అతీతంగా ఉండాలని కోరుకునే శక్తులన్నీ కూడా ఏకమైనవి. అది అక్కడ బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందని కేసీఆర్ గారు కూడా చాలా సార్లు విమర్శించారు. ఇప్పుడు అలాంటి రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ విపక్షాలన్నీ కూటమి కడితే దానికి అంటే మిమ్మల్ని పిలవడం పిలవకపోవడం అనేది ఇష్యూ కాదు. ఎవరెవరినైనా వెళ్ళొచ్చు పిలవకపోతే అది నాకు క్వశ్చన్ కాదు. అది కాకపోతే మీరు బీజేపీతో అంటగాగుతున్నారు కాబట్టి మిమ్మల్ని పిలవట్లేదు అంటున్నారు, దీన్ని ఎలా చూస్తారు? ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు కదా ఇప్పుడే. మహేష్ కుమార్ గౌడ్ గారు అంటారు ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ. నితీష్ కుమార్ పిలిస్తే కాంగ్రెస్, నితీష్ కుమార్ గారు కూడా విలువలేదు మిమ్మల్ని. మీరు నితీష్ కుమార్ మీకు మిత్రుడు నితీష్ కుమార్ గారు పిలిస్తే లైన్ లో ఉరికిపోయి ఫస్ట్ నిల్చునే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మాకు అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నితీష్ కుమార్ గారు ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవద్దు ఆయన ఇష్టం, అది మా ఇష్టం కాదు. 3, నితీష్ కుమార్ గారు వారి ఆలోచన వారికి ఉంటుంది. ఐఎమ్ నాట్, మేము మమ్మల్ని పిలవలేదు కాబట్టి వాళ్ళు అట్లా ఇట్లా కాదు, ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు పిలవలేదన్న విజయం మేము రాజకీయం మానుకుంటాం, లేకపోతే ఎజెండా మానుకుంటాం. వీ హ్యావ్ ఏ యూనో స్ట్రాంగ్ ఫైట్ అగైన్స్ట్ బీజేపీ, అది కంటిన్యూ చేస్తాము. నేషనల్ వైడ్ అనేక విషయాల మీద కేసీఆర్ గారు మాట్లాడినంత ఎవరు మాట్లాడలేదు. కాబట్టి వీఆర్ ఏ పార్టీ, మాకో స్ట్రాటజీ, మాకో సిస్టమ్, మాకు వ్యవహారం ఉంటుంది. వాళ్ళు విలువాలి, వీళ్ళు రావాలి, వాళ్ళు విలువంగానే ముందు పోయి లైన్ తీసుకోవాలి, ఆ ఇంటికి పోవాలి, ఈ ఇంటికి పోవాలి, రోజు సాయాలు తాగాలి, ముచ్చట్లు పెట్టి గయ్యన్న అవసరం కాదు కదా. మీనింగ్ఫుల్ థింగ్స్ వీఆర్ డూయింగ్. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ మహేష్ కుమార్ గౌడ్ గారు. మొత్తానికి ఈరోజు పాట్నాలో జరుగుతున్న విపక్ష నేతల మీటింగ్ ఏదైతే ఉందో ఆ కూటమి, వాళ్ళ మీటింగ్ అవుట్కమ్ ఏం రాబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. 450 పార్లమెంట్ స్థానాల్లో అన్ని పక్షాల తరఫున ఒకే అభ్యర్థిని బీజేపీకి వ్యతిరేకంగా దింపాలనే ఒక వ్యూహరచన అయితే చేస్తుంది. ఇందులో ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ కానీ, వైసీపీ కానీ, టీడీపీ
ఏవీ గాని లేవు దీనికి కారణం ఏంటి వీళ్ళను బీజేపీతో అంట కలిపేస్తుందా కాంగ్రెస్ పార్టీ లేదంటే నితీష్ కుమార్ లాంటి వాళ్ళనేది ఒక అంశం అయితే మరొకటి కేసీఆర్ ఎవరెవరినైతే కలిసి వచ్చారో ఇప్పటికీ జాతీయ రాజకీయాల్లో కలుపుకొని వెళ్ళే ప్రయత్నాలు చేశారో వాళ్ళంతా కూడా స్టాలిన్ కావచ్చు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు నితీష్ కుమార్ లాంటి వాళ్ళంతా కూడా ఈరోజు విపక్ష కూటమి మీటింగ్కి హాజరవుతున్నారు కానీ కేసీఆర్ మాత్రం దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ఎవరెవరు ఎవరితో కలిసిపోతారో అనేది ఒక ఆసక్తికర అంశంగానైతే ఉంది చూడాలి ఏం జరగబోతుంది జాతీయ రాజకీయాల్లో 2024 నాటికి బీఆర్ఎస్తో కలిసి ఉండేటి ఏంటి బీజేపీతో ఉండే వాళ్ళు ఎవరు కాంగ్రెస్తో వెళ్ళే పక్షాలు ఏంటి అనేది తెలబోతుంది ఇది లంచ్ అవర్ డిబేట్